ఇవాళ ఏంటంటే టీవీస్ చాలామంది తీసుకోవాలనుకుంటున్నారు. 10,000 లోపు, 15,000 లోపు, 20,000 లోపు, 30,000 లోపు 4K టీవీస్, క్యూఎల్ఈడి టీవీస్, సో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. అంటే నా దగ్గర లేవు, అమెజాన్లో ఉన్నాయి, మంచి సేల్లో ఉన్నాయి ఇవన్నీ. సో ఫస్ట్ మనం టీవీస్ ఉన్నప్పుడు డిస్ప్లే చూసుకోవాలి, రెజల్యూషన్ చూసుకోవాలి, 4Kనా 2Kనా లేదంటే ఫుల్ హెచ్డియా లేకపోతే ఐపీఎస్ ప్యానల్ ఉందా, ఎల్సీడీ ప్యానల్ ఉందా, సో ఇవన్నీ చూసుకోవాలన్నట్టు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బ్రాండ్ కూడా చూసుకోవాలి, కొంతమందికి బ్రాండ్ కావాలంటే బ్రాండ్ చూసుకోవచ్చు. అండ్ స్మార్ట్ టీవీయే కాదా, అవన్నీ చూడాలి. సో ఈ క్రైటీరియా అయితే చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర రెడ్మీ 5 టీవీ ఉంది, 32 ఇంచుల టీవీ. దీనిలో మనకు వైట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, బెజెల్లెస్ ఇది, 20 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి దీనిలో. అండ్ దీనిలో మనకు బిల్టిన్ అలెక్సా కూడా ఉంది, ఇవన్నీ మనకు పనిచేస్తాయి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఆఫర్లో లేనప్పుడు 11,000 నుంచి 12,000 రేంజ్లో ఉండేది, ఆఫర్లో వచ్చినప్పుడు మాత్రం మనకు 8,100 రూపీస్ మాత్రమే ఉంది. సో టీవీస్ ఇంత తక్కువ వస్తున్నట్టు అర్థం చేసుకోండి. ఎవరైతే సీసీటీవీ యూజ్ చేస్తారో లేదంటే జస్ట్ ఒక సెకండ్ టీవీ అన్నట్టు అనుకుంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏసర్ బ్రాండ్లో ఉంది క్యూఎల్ఈడి టీవీ, ఇది బెజెల్లెస్ ఇది. అండ్ 30 వాట్ స్పీకర్స్ ఉన్నాయి దీనిలో కూడా, మనకు గూగుల్ బిల్టిన్ ఉంది. ఇది 11,699 రూపీస్ ఉంది ఆఫర్లో, సేల్ ప్రైస్లో మనకి ఇది. సో ఓవరాల్గా అయితే 10,000లో ఇవి రెండు ఉన్నాయి. అదే కాకుండా మనకు ఒనిడా 5 టీవీ కూడా ఉంది. ఒనిడా రెడ్మీతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఇది. దీనిలో HDR10 మనకు సపోర్ట్ ఉంది, అండ్ డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంది, బెజెల్లెస్ ఉంది. 10,799 రూపీస్, 32 ఇంచ్ ఇది కూడా 32 ఇంచ్ టీవీ మాత్రమే. సో మనకు రెడ్మీకి దీన్ని కంపేర్ చేసుకుంటే ఏంటంటే దీనిలో మనకు డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంది, బెజెల్లెస్ ఎట్లా దానిలో కూడా ఉంది, HDR10 అనేది దీనిలో ఎక్స్ట్రా ఉంది అన్నట్టు. ఇది 10,799, కొంచెం ప్రైస్ ఎక్కువ కానీ ఇది మనకు తక్కువలో వస్తుంది అన్నట్టు. సో కార్డ్ యూజ్ చేస్తే ఇంకా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకు 20,000 లోపు 43 ఇంచెస్ టీవీ కావాలన్న వాళ్ళకి కొన్ని టీవీస్ నేను చెప్తా. సో హైసెన్స్ అనేది A6H మోడల్ ఉంది, ఇది 2 ఇయర్స్ బ్రాండ్ వారంటీతో వస్తుంది. ఇది మనకు యాక్చువల్గా చెప్పాలంటే 20,000 ఉండేది, కానీ మనకు సేల్లో 18,700 రూపాయలకి వస్తుంది. ఇది 4K ఫుల్ హెచ్డీ టీవీ. సో మనకి ఇది 43 ఇంచెస్ వస్తుంది, అండ్ దీనిలో మనకు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది, అండ్ గూగుల్ అసిస్టెంట్ ఉంది, గూగుల్ టీవీ ఓఎస్ కూడా ఉంది. దీనివల్ల మనకి ఏంటంటే స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్లో మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ల్యాగ్స్ ఉండవు, అండ్ నెక్స్ట్ లెవెల్ స్మూత్నెస్ కానీ మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నట్టు టీవీ యూజ్ చేసినప్పుడు. అండ్ దీనిలో మనకు హై లెవెల్ బ్రాండ్స్లో కూడా అంటే ఈ హైసెన్స్లోనే సో ఎక్స్పెన్సివ్ టీవీస్ ఉంటాయి కదా, 40,000లో 35,000లో ఆ రేంజ్లో ఉన్న వాటికి 4 ఇయర్స్ బ్రాండ్ వారంటీ ఇచ్చిండు. సో ఇది ఒక మంచిది అన్నట్టు ఇది. సో బ్రాండ్ వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉంటే. నెక్స్ట్ ఏంటంటే మనకు 20 నుంచి 25,000 మధ్యలో మంచి టీవీస్ ఏమున్నాయంటే ఏసర్ నుంచి ఉందన్నట్టు, ఏసర్ అడ్వాన్స్డ్ అని. సో ఇది 2023 మోడల్, అండ్ నార్మల్ ప్రైస్ అయితే 24,000 ఉంది. సో ఆఫర్లో మనకి 22,000 వస్తుంది అన్నట్టు. 43 ఇంచ్ 4K టీవీ ఇది. దీనిలో కూడా సేమ్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ కూడా పనిచేస్తుంది, పిక్చర్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, అండ్ దీనిలో కూడా గూగుల్ టీవీ ఓఎస్ పనిచేస్తుంది. దీనిలో ఏంటంటే HDR10 సపోర్ట్ చేస్తుంది, దానికంటే పాత ఇందాక చెప్పిన హైసెన్స్ A6H ఆ మోడల్ కంటే దీనిలో ఎక్స్ట్రా ఏముందంటే HDR10 సపోర్ట్ ఉంది. సో ఎవరైతే HDR10 సపోర్ట్ కావాలనుకుంటున్నారో ఇది తీసుకోవచ్చు. కానీ దీనిలో కొంచెం నేను గమనించింది ఏంటంటే కొంచెం ల్యాగ్స్ ఉన్నాయంట. సో అది పెద్ద ఫరగబడాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు అన్నట్టు ఇది. అండ్ నెక్స్ట్ కొంచెం నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే 25,000 ఎబో ఒక 25,000-26,000 రేంజ్లో పెడతా అనుకునే వాళ్ళకి హైసెన్స్ నుంచే మనకు 43 ఇంచ్ క్యూఎల్ఈడి టీవీ ఉంది. ఇది కూడా మనకు 4 ఇయర్స్ వారంటీతో వస్తుంది ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి. ప్రీ ఆర్డర్ చేయకపోతే 3 ఇయర్స్ వారంటీ మాత్రమే. ఇది మనకు 4K వస్తుంది, అండ్ డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మోస్ ఉంది, అండ్ మన గూగుల్ టీవీ ఓఎస్ ఉంది, HDR10 సపోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి దీనిలో, ఏం లేదని లేదు. ఇంకోటి దీనిలో ఏంటంటే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఎవరైతే కన్సోల్ యూజెస్ గేమ్స్ ఆడతారో నార్మల్గా అప్పుడప్పుడు కాంట్రా గేమ్స్ కానీ పాత గేమ్స్ ఏమన్నా యూజ్ చేయాలనుకుంటే గిట్ట, సో ఇది మనకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది గేమ్స్ పరంగా కానీ. ఒక టీవీ మాత్రం స్మూత్గా నడుస్తుంది, ఎలాంటి గ్లిచెస్ కానీ ల్యాగ్స్ కానీ ఏవి ఉండవు. సో ఇది వచ్చేసి 26,000 మాత్రమే, 26,000. కార్డ్ యూజ్ చేస్తే ఇంకా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రైసెస్ మాత్రం చాలా ఫ్లక్చుయేషన్స్లు ఉన్నాయి, ఒకసారి 25,000 ఉంటుంది, ఒకసారి 22,000 ఉంటుంది, ఒకసారి అంటే ఈ టీవీస్ అని కాదు జనరల్గా చెప్తున్నా. సో ప్రైసెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, ఆఫర్స్లలో తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి. సో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పే టీవీ ఎవరైతే బ్రాండ్ కోసమే చూస్తారో, సో నాకు బ్రాండ్ ఎల్జీ కావాలి, శాంసంగ్ కావాలనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నా. సో ఎల్జీలో మనకు 7,500 మోడల్ ఉంది. సో ఇది 43 ఇంచ్, 2023 మోడల్ ఉంది ఇది. ఇది మనకు 30,000లో వస్తుంది. దీనిలో ఇంకా తక్కే ఛాన్సెస్ కూడా ఉంటాయి, 28,000కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఆఫర్లు ఉన్నాయి. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. దీనిలో కూడా మనకు 2 ఇయర్స్ వారంటీ అయితే ఉంది, ఐపీఎస్ ప్యానెల్ ఉంది, దీనిలో మనకు గుడ్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్స్. ఎల్జీ టీవీలో 30,000 బ్రాండ్లో మనం 4K అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, డాల్బీ అట్మోస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, డాల్బీ విజన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. దీనిలో మనకు ఇంకోటి ఏంటంటే
మ్యాజిక్ రిమోట్ అయితే లేదు. సో మనకు ఓన్లీ నార్మల్ క్వాలిటీ ఉంటుంది, నార్మల్ రిమోట్ ఉంటుంది, అండ్ వాయిస్ సర్చ్ కూడా దీనిలో లేదు. ఎవరైతే బ్రాండ్ తీసుకుంటా అనుకుంటున్నారో ఇది తీసుకోవచ్చు. సౌండ్ మాత్రం మంచి క్వాలిటీ ఉంటుంది, సౌండ్ క్వాలిటీ మాత్రం ఎల్జీది, ఎందుకంటే నా దగ్గర ఒక టీవీ ఉంది, నేను తీసుకున్నది 18 తీసుకున్న ఆ టీవీ సౌండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. 32 ఇంచుల టీవీ నాకు బాగా నచ్చింది, సెకండ్ టీవీ అన్నట్టు మా ఇంట్లో. సో మా 43 ఇంచుల టీవీ కూడా ఉంది, అది వేరే విషయం. సో నెక్స్ట్ ఏంటంటే మనకు సామ్సంగ్ క్రిస్టల్ నియో, ఈ టీవీ కూడా మనకు HDR10 సపోర్ట్తో వస్తుంది, అండ్ దీనిలో కూడా మనకు న్యాచురల్ స్కిన్ టోన్ కనిపిస్తుంది. ఇది కూడా మనకు 30,000లో ఉంది, అండ్ వాయిస్ సర్చ్ ఉంది దీనిలో మనకు. ఇందాక ఎల్జీలో చెప్పినాయి కదా, కొన్ని లేనివి అన్నలు దీనిలో కూడా ఉన్నాయన్నట్టు. ఏదో HDR10 కానీ వాయిస్ సర్చ్ కానీ ఇవన్నీ అయితే మనకు ఆప్షన్స్ దీనిలో కనిపిస్తాయి సామ్సంగ్ క్రిస్టల్ నియోలో. సో ఎవరైతే నాకు సామ్సంగ్ ఎల్జీ తీసుకోవాలా బ్రాండ్స్లో కావాలనుకున్న వాళ్ళు సామ్సంగ్కి షిఫ్ట్ అవ్వచ్చు, అది మీ చాయిస్. సో ఓవరాల్ అయితే గివ్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మనకు ఆఫర్లలో మంచిగా వచ్చినాయి ఏంటంటే, తక్కువ బడ్జెట్లో మనకు సెకండ్ టీవీ కానీ లేకపోతే ఏదో ఉన్నదా బై టీవీ అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తాం, ఫామ్ హౌస్ ఉంది మాకు అక్కడ పోయి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు 32 ఇంచుల టీవీ రెడ్మీ ఉంది కదా, ఆ రెడ్మీ యూజ్ చేయండి. సో ఇంకోటి కూడా చెప్తా దీనిలో. సో అంతే, అండ్ ఎవరైతే సోనీ తీసుకుంటా అనుకుంటున్నారో సోనీలో కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో సోనీ వచ్చేసి మనకు X74 మోడల్ ఉంది, X64 65 మోడల్ ఈ టీవీ కూడా ఉంది. ఈ రెండు మోడల్స్ వచ్చేసి 35,000 రేంజ్లో ఉంటాయి. సో సోనీ తీసుకున్న వాళ్ళు సోనీ కూడా తీసుకోవచ్చు. సో అది విషయం. అండ్ దీనిలో మనకు బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే నేను 32 ఇంచుల టీవీస్ నేను సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో మనకు మోస్ట్ సెల్లింగ్ అయ్యే టీవీస్ అయితే ఇవే సెల్ అవుతాయి, ఎందుకంటే సెకండరీగా మెయింటైన్ చేస్తారు అన్నట్టు. సో రెడ్మీలో ఇంకొక 5A టీవీ ఉంది, అది 13,999 ఉండేది 7,999కి వస్తుంది. ఏసర్లో 32 ఇంచుల టీవీ ఉంది, 12,000 ఉండేది 7,500కే వస్తుంది. హానర్ మ్యాజిక్ వాచ్ కూడా ఉంది. సో వాచ్ ఎందుకు చెప్తున్నట్టు, అది 12,000 ఉండేది 5,500కే వస్తుంది. సో రకరకాల డీల్స్, రకరకాల ఆఫర్స్, రకరకాలుగా అవుట్ ఆఫ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. వేరే ఉంది మాత్రం, ఆఫర్లు మాత్రం మీరు చూసుకోవాలి. అండ్ ఎల్జీలో కూడా 32 ఇంచ్ టీవీ ఉంది. సో అది కూడా 15-20 16,000లో వచ్చేది, అది కూడా మనకు దానిలో వేవ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి అన్నట్టు ఎల్జీలో. సో ఎల్జీలో మనకు ఆండ్రాయిడ్ అప్పుడప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ ఇయర్ దానిలో కొన్నిట్లలో ఉంది, కొన్నిట్లలో లేదు. ఎల్జీ వేవ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం మంచిగా పనిచేస్తుంది, దానిలో అదే ఉంది. అండ్ మనకు కావాల్సిన ఓటీటీ అప్లికేషన్స్ అన్నీ పనిచేస్తుంది దానిలో, అది ఉంటే సరిపోతుంది మనకు, ఇక ఆండ్రాయిడ్ ఉండాలని లేదు కదా. సో దీనిలో మనకు ఎల్జీ α5 ప్రాసెసర్ ఉంది. ఆ ప్రాసెసర్ అనేది 60,000 పైన ఉన్న టీవీస్ ఉంటాయి చూసిన వాటిలో ఉండే ప్రాసెసర్ ఉంది, 60-70,000 ఉండదు. దీనిలో మనకు స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, ల్యాగ్స్ ఉంటాయి, 1 ఇయర్ వారంటీ ఉంది ఎల్జీలో. సో ఇవన్నీ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కొనుక్కోవాలనుకుంటే బై చేసుకోండి అక్కడ నుండి. అండ్ ఈ వీడియో మాత్రం ఇంతే, నెక్స్ట్ మళ్ళీ మీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.